నమస్తే అండి, వెల్కమ్ టు వనజాస్ కుక్ బుక్. ఈరోజు మీకు నేను క్యాప్సికమ్ అండ్ పెసరపప్పు వేసి ఒక కర్రీ చూపెట్టాలనుకుంటున్నానండి. అది దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తానండి. క్యాప్సికమ్ రెండు పెద్దవి అండి, పెద్దవి చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. పెసరపప్పు ఒక గంట ముందు నానబెట్టుకున్నాను. ఉల్లిపాయలు ఒక కప్పు, టమాటాలు ఒక కప్పు, పచ్చిమిర్చి రెండు, అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్న టీ స్పూను, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి, జీరా పొడి, పోపుకి ఆవాలు, జీలకర్ర, ఆయిల్, ఉప్పు. బాండిలు పెట్టి స్టవ్ అంటిస్తున్నాను. ఆయిల్ రెండు స్పూన్లు వేస్తున్నాను. కొంచెం ఆవాలు వేస్తున్నానండి. జీరా కొంచెం వేస్తుంది. ఉల్లిపాయ ముక్కలు వేస్తాను. ఉప్పు వేస్తున్నానండి. పసుపు కొద్దిగా ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ రానిద్దామండి. కొంచెం ఉల్లిపాయలు కొద్దిగా పచ్చి వాసన పోయినంత వరకు వేగడం వల్ల కరివేపాకు వేస్తున్నామండి. పచ్చిమిర్చి వేస్తున్నాము. స్టవ్ సిమ్లో పెట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్. కారం ఒక టీ స్పూన్ వేస్తున్నానండి. ధనియాల పొడి ఒక స్పూను, జీరా పౌడర్ ఒక స్పూను, గరం మసాలా అర స్పూన్, క్యాప్సికమ్ వేస్తున్నానండి. క్యాప్సికమ్ కొద్దిగా ఉప్పేసి మూత పెట్టి క్యాప్సికమ్ కొంచెం మగ్గనిద్దామండి. ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. 5 నిమిషాలు క్యాప్సికమ్ మగ్గిందండి కొద్దిగా. ఇప్పుడు పెసరపప్పు వేస్తాము. నానబెట్టుకున్న పెసరపప్పు ఎండాకాలము మనము పెసరపప్పు వాడితేనే మంచిదండి, ఒంటికి చాలా తేలిగ్గా అరుగుతుంది. నేనైతే మాత్రం చాలా వాటికి పెసరపప్పే వాడుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడకనిద్దామండి. పెసరపప్పు కొంచెం ఉడకనివ్వండి. మూత తీసి చూద్దామండి. ఇప్పుడు టమాటా వేస్తున్నామండి. టమాటా కొంచెం టమాటా మగ్గడానికి కొద్దిగా కొంచెం తక్కువ వేస్తున్నామండి. నేను కొంచెం వేస్తే తగ్గి
టమాటా మగ్గడానికి ఇంకొకసారి మూత పెడదామండి. టమాటా ఉడికిపోయింది చూద్దాం. టమాటా స్మాష్ అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం వాటర్ పోద్దామండి. వాటర్ పోసి ఇంకొక కొంచెంసేపు మూత పెడదాం. కొంచెంసేపు మూత పెట్టేసి ఉడకనిద్దామండి. కూర రెడీ అయిపోయిందండి. ఆఫ్ చేసేస్తాం. మీకు ఒక విషయం చెప్పని మర్చిపోయినానండి, ఈ కూరలో నేను అల్లం వెల్లుల్లి గరం మసాలా అవన్నీ వేసినాను కదా, మీకు ఇష్టం లేకుంటే వాటిని స్కిప్ చేసుకోవచ్చండి, ప్లెయిన్గా చేసుకోవచ్చు స్పైసీగా లేకోకుండా, అది మీ చాయిస్. అయిపోయిందండి కర్రీ. కొత్తిమీర ఉంటే కొత్తిమీర చల్లుకొని దించుకోవచ్చు. ఇది కూడా రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి, ట్రై చేయండి మీరు కూడా. ఆఫ్ చేసేస్తున్నామండి. Once you've begun.